హైదరాబాద్ మారియట్ హోటల్ వద్ద తెలంగాణ కలెక్టర్లకు అవమానం జరిగింది. సదస్సులో పాల్గొనడానికి వస్తున్న కలెక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్లమని చెప్పినా పోలీసులు వినకపోవడంతో వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టర్లకు జరిగిన అవమానంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు లైవ్లో అందిస్తారు. నాగరాజు చెప్పండి, కలెక్టర్లను అధికారులు అవమానించినట్టు తెలుస్తోంది, దీనిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లోని మారియట్ హోటల్లో ఏర్పాటు చేసినారు. దీనికి సంబంధించి సమావేశానికి కలెక్టర్లు హాజరయ్యారు. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, జిల్లాలకు సంబంధించిన జిల్లా ఎస్పీలు కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ సమావేశం ఉందని కలెక్టర్లు కన్ఫిన్స్ కావడంతో కలెక్టర్లను మాత్రం, బుగ్గ కార్లతో వచ్చిన జిల్లాల కలెక్టర్లను మాత్రం లోపలికి, కార్లను లోపలికి అనుమతించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీలను కూడా లోపలికి వాళ్ళ కార్లను కూడా అనుమతించారు. సీనియర్ ఐఏఎస్లుగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు, సీనియర్ ఐఏఎస్లను మాత్రం వాళ్ళని ఈ ప్రాంతంలో ఏదైతే అలర్టింగ్ పాయింట్ ఇదే అంటూ ఇక్కడ దింపి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలని ఆదేశించిన పరిస్థితి. కొందరు ఐఏఎస్లు అయితే రోడ్డు సిగ్నల్ అవతల కూడా సీఎం వస్తున్న సందర్భంలో ఏదైతే ట్రాఫిక్ క్లియరెన్స్ లేకపోవడంతో సీనియర్ ఐఏఎస్లు అందరూ కూడా, అజయ్ మిశ్రా, వాళ్ళ సతీమణి శాలిని మిశ్రా కూడా రోడ్డు అవతల నుంచి నడుచుకుంటూ వచ్చి లోపలికి వెళ్ళిన పరిస్థితి. అయితే ప్రధానంగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, సీనియర్ ఐఏఎస్లకు మాత్రం ఇక్కడ ఆపుతున్నారు, కలెక్టర్లకు, ఎస్పీలకు మాత్రం లోపలికి అనుమతించిన పరిస్థితి. మరోవైపు ప్రధానమైన విషయం ఏంటంటే మంత్రి చందులాల్, గిరిజన శాఖ మంత్రి గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి చందులాల్కు ఘోర పరాభవం మూటగట్టుకున్న పరిస్థితి మాత్రం కనపడతా ఉంది. ఆయనను సీఎం వస్తున్న సందర్భంలో, సీఎం కాన్వాయ్ ఇప్పుడు ఇక్కడ రూట్ తీసుకున్నారు కాబట్టి మీరు మీ వాహనాన్ని లోపలికి అనుమతించమని పోలీసులు చెప్పారు. అయితే ఆయన లోపలికి అనుమతించిన నేపథ్యంలో నేను నడుచుకుంటూ పోతానని కారు దిగి కొంచెం ముందుకు వచ్చిన సందర్భంలో ఆయనని నడుచుకుంటూ పోవడానికి కూడా అనుమతి లేదు అంటూ పోలీసులు వెనక్కు పంపిన పరిస్థితి. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన కారులో కూర్చున్న నేపథ్యంలో, కొద్దిసేపటి తర్వాత ఇదే సందర్భంలో మంత్రి కేటీఆర్ వెనక నుంచి ఆయన నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో మంత్రి కేటీఆర్ని మాత్రం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కేటీఆర్ నడుచుకుంటూ పోయాడు. కేటీఆర్ నడుచుకుంటూ పోవడంతో చందులాల్ కూడా తాను కూడా నేను నడిచిపోతాను, అప్పుడు కేటీఆర్ నడుచుకుంటూ పోయేందుకు అనుమతించిన పోలీసులు చందులాల్కు మాత్రం అనుమతించకుండా, నడుచుకుంటూ వెళ్లేందుకు కూడా అనుమతించకుండా పోలీసులు అవమానకరమైన రీతిలో ఆయనకు పరాభవానికి గురి చేసిన పరిస్థితి. అయితే సీనియర్ ఐఏఎస్లు మాత్రం చాలా తీవ్ర అసంతృప్తి, బీఆర్ మీనా, అదేవిధంగా అజయ్ మిశ్రా వీళ్ళందరినీ కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళని, మీకు కార్లు లోపలికి, వాహనాలకు అనుమతి లేదు, మీరు అలాంటి పాయింట్ గేట్ వద్దనే రోడ్డు మీద ఆపి మీరు అందరూ కూడా నడిచిపోవాలని చెప్పడం పట్ల సీనియర్ ఐఏఎస్లు అసంతృప్తి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికైతే గిరిజన మంత్రికి, ఒక ఏదైతే గిరిజన శాఖ మంత్రి చందులాల్కు తీరని అవమానం మిగిల్చిన పోలీసుల తీరు, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్లకు కూడా తీరని అవమానం మిగిల్చిన పరిస్థితి మాత్రం కనపడుతుంది. గతంలో కూడా ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన ఏదైతే బడ్జెట్ సందర్భంగా, రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ టైంలో, కేంద్ర బడ్జెట్లో ఏ అంశాలను మనం చర్చించి కేంద్రానికి అప్పీల్ చేయాలనే దాని మీద ఐఏఎస్లతో సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో, అప్పుడు ఐడి కార్డులు చూసి వాళ్ళందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్న, ఐడి కార్డులో ఏదైతే వాళ్ళ లిస్టులో పేరు లేకపోతే వాళ్ళందరినీ ఐఏఎస్లు వెనక్కి పంపిస్తున్న పరిస్థితిలో మంత్రి ఈటెల రాజేందర్ అప్పుడు జోక్యం చేసుకుని అక్కడ ఉన్న అధికారులను కూడా తీవ్ర స్థాయిలో మందలించిన పరిస్థితి. అందరు ఐఏఎస్లను కూడా లోపలికి పంపండి, ఎందుకు వాళ్ళని చెక్ చేస్తున్నారనే పరిస్థితి చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మొన్నటికి మొన్న సచివాలయం వద్ద కూడా ఏదైతే ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే సునం రాజయ్య, ఆయన ఆటోలో వచ్చిండని, నువ్వు ఆటోలో వచ్చినా నువ్వే ఎమ్మెల్యే అని కూడా ఆయనని ఐడి కార్డ్ ఏదని చూపేయడం అని అడగడం, దాంతోపాటుగా సెక్యూరిటీ మీకు గన్మెన్ లేరు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే కావేమని అనుమానం వ్యక్తం చేసి, మీరు ఆటో అనుమతి లేదు, మీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వాళ్ళు మెయిన్ గేట్ నుంచి ఆయన సి బ్లాక్ వరకు నడుచుకుంటూ వచ్చిన పరిస్థితి. మొత్తంగా అయితే అవగాహన లేకుండా, లేదంటే అపరిపక్వతన, లేదంటే పోలీసుల అత్యుత్సాహం, మొత్తానికైతే ఇప్పుడు సీనియర్ ఐఏఎస్లకు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కానీ, మంత్రులుగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా తీరని అవమానాన్ని మిగులుస్తున్న తీరు మాత్రం కనపడతా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక గిరిజన శాఖ మంత్రి, స్వయంగా ఆయన గిరిజనుడైన చందులాల్ని మాత్రం ఆయన నడుచుకుంటూ వెళ్ళేందుకు కూడా అనుమతించని పోలీసులు, తర్వాత కేటీఆర్ను మాత్రం ఆయన పోతున్నా కూడా ఆపకుండా ఉండడం మాత్రం కొంత వివక్ష ఖచ్చితంగా కనపడుతున్న పరిస్థితి మాత్రం కనపడతా ఉంది. ఆయన ఎందుకు ఆయన తర్వాత ఆయన కారులో కూర్చోబెట్టారు, తర్వాత కేటీఆర్ పోయిన తర్వాత ఆయన మాత్రం అనుమతించారు. మొత్తంగా అయితే ప్రభుత్వం కేవలం అంటే గన్మెన్లు ఉన్న పోలీసులను మాత్రం, అంతకంటే ముందు కూడా ఎస్పీలు వస్తే మాత్రం వాళ్ళ కారును లోపల అనుమతిస్తున్నారు. వాళ్ళకు మంది మార్బలం అంటే గన్మెన్లు ఉంటున్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం లోపలికి అనుమతించారు. అయితే మరీ ఆశ్చర్యకరమైన సిపిఆర్ఓగా ఉన్న జ్వాల నరసింహారావు, ఆయన నేను సిపిఆర్ఓ అనగానే ఆయన లోపలికి పంపించిన పరిస్థితి. సీనియర్ ఐఏఎస్లకు ఉన్న సిపిఆర్ఓ జ్వాల నరసింహారావుకు ఉన్న కనీస విలువ సీనియర్ ఐఏఎస్లకు, ఏదైనా ప్రిన్సిపల్ సెక్రటరీ, దాదాపుగా దశాబ్ద కాలం పాటు ఇక్కడ సర్వీస్ చేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీలకు, సీనియర్ ఐఏఎస్లకు కూడా లేకపోవడం మాత్రం, వాళ్ళని కూడా గుర్తించకపోవడం మాత్రం కొంత అవమానానికి గురి అవుతున్న పరిస్థితి మాత్రం కనపడుతుంది. సీనియర్ ఐఏఎస్ బీఆర్ మీనా, అజయ్ మిశ్రా వీళ్ళందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. సురేఖ, మరి నాగరాజు, పోలీసులు ఇలా వ్యవహరించిన తీరుపై కలెక్టర్లు ఏమంటున్నారు, దీనిపై అధికారుల నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలు, కలెక్టర్
కలెక్టర్ల ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలు. కలెక్టర్లకు మాత్రం లోపలికి వాహనాలను అనుమతించారు. సీనియర్ ఐఏఎస్లు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు స్థాయిలో హైదరాబాదు సచివాలయంలో విధులు నిర్వహించే ఐఏఎస్లకు మాత్రం లోపలికి వాళ్ళ కార్లను అనుమతించలేదు. సీనియర్ ఐఏఎస్లు సాధారణంగా కలెక్టర్లకు ఒకరో ఇద్దరు గన్మెన్లు ఉంటారు. జిల్లాల్లో ల్యాండ్ ఆర్డర్ కానీ ఇతరత్ర సమస్యల నేపథ్యంలో వాళ్ళకు గన్మెన్ ఇస్తారు. వాళ్ళకు రెడ్ బుక్క కారు కూడా వాడుతుంటారు. కానీ సీనియర్ ఐఏఎస్లు ఎవరు హైదరాబాద్లో విధుల్లో ఉండే వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కానీ లేదంటే సెక్రటరీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బుక్క కారు వాడరు. వాళ్ళ గన్మెన్లు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళని గుర్తించడంలో మాత్రం పోలీసులు కొంత పట్టించుకోలేదు అని మాత్రం అర్థమవుతుంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడే రోడ్డు మీద ప్రధాన రహదారి మీద వదిలేసి కార్లు వెళ్ళిపోవాలని వసూలించండి. వాళ్ళ కారు లోపలికి అనుమతించకపోవడం, కేవలం కలెక్టర్లు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను మాత్రం అనుమతించారు, జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను మాత్రం అనుమతించారు. అదేవిధంగా ఒక దశలో అయితే ఆ ఐఏఎస్ అధికారిగా ఉన్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఆయన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి ఆయన పంపించాలని సూచించడంతో ఆయన మాత్రం పంపించిన పరిస్థితి. మొత్తానికైతే సీనియర్ ఐఏఎస్లుగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ర్యాంకులో ఉన్న అధికారులు అంటే కలెక్టర్ల కంటే ఎక్కువ క్యాడర్లో ఉన్న వాళ్ళు. వీళ్ళంతా కలెక్టర్లు మాత్రం అనుమతించారు. కలెక్టర్ల కంటే ఎక్కువ క్యాడర్లో ఉన్న సీనియర్ ఐఏఎస్లు మాత్రం రోడ్ల మీద నడిపించిన ఘనత మాత్రం ఇక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారులకే దక్కిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నాగరాజు.